السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد. أما بعد، صدر صدري ملارا مهاشيلارا ديكشاكولارا త్రిత్వము ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. క్రైస్తవ సోదరులు చాలామంది దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ఇలాంటి త్రైత్వము గల సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. సోదరులారా, అల్లా ఒక్కడే, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని ఒకవైపు వాదిస్తూనే విశ్వసిస్తూనే మళ్ళీ దేవుడు మూడవలో ఒక్కోవాడు, అంటే దేవుడు తండ్రియే, సంతానం యేసుగా వచ్చాడు, మళ్ళీ మరణించి పరిశుద్ధాత్మగా కాపాడుతున్నాడు అని ఇలాంటి వాదనలు చేస్తారు. కాబట్టి సోదరులారా, మరి వాస్తవంగా ఒకే దేవుడు ఎన్ని రూపాల్లో ఉంటాడా? ఈ త్రైత్వము అనేది వాస్తవమేనా? ఇలాంటి విషయాలకు ఖురాన్ గ్రంథం ఏం తెలుపుతుంది? ఖురాన్ గ్రంథంలో అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు, లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ థాలిథు సలాస. సూరా మైదా 5:73లో అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లా సాలిసు సలాస, ముగ్గురిలో మూడోవాడు అల్లా అని ఎవరైతే అంటారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహు వాహిద్, వాస్తవానికి అల్లా ఒక్కడైన అల్లాహ్ తప మరొక ఆరాధ దైవం లేనే లేడు. అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే ముగ్గురులో మూడోవాడు అల్లా, అంటే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, ఇలాంటి యొక్క వాదనలు ఎవరైతే వాదిస్తుంటారో, ముగ్గురు దేవుళ్ళు అందులో మూడోవాడు అల్లా, దేవము, దేవుడు తండ్రి అని ఎవరైతే వాదిస్తారో, అలాంటి వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే, తిరస్కారానికి గురైనట్లే వారు విశ్వాసులు కారు అని చెప్పడం జరిగింది. సోదరులారా, అంతేకాదు వీరు ఈ మాటలను మానుకోకపోతే వీరిపైన విధాభరితమైన శిక్ష వస్తుంది, మరియు ఇలాంటి మాటలను వారు మానుకోవాలి, ఇలా అనకూడదు అని అల్లా సుబ్హానహు వ తాలా హెచ్చరించడం కూడా జరిగింది. సోదర మహాశైలారా, త్రిత్వము అనేది ఇది కల్పితము, వాస్తవానికి అలా లేదు. వమా మిన్ ఇలాహున్ ఇల్లా ఇలా వాహిద్, అల్లా చెప్తున్నాడు కి ఒక్కడైన అల్లా మాత్రమే దైవము, ఇలా ఒకే దైవము రకరకాలుగా రాలేడు, ఇది మహాపాపము. అల్లా సుబ్హానహు వ తాలా సర్వ సృష్టికర్త అంటేనే అన్ని శక్తులు అన్ని పార్యములు చేయగలిగిన వాడు, ఆయనే పుట్టించేవాడు, ఆయనే క్షమించేవాడు, ఆయన మరణం కలిగించేవాడు, ఆయనే మళ్ళీ ప్రజలు లేపేవాడు, ఇలాంటి గుణగణాలు విశేషణాలు కలిగిన వాడు సృష్టికర్త అవుతాడు. అందుకోసమే అల్లా సుబ్హానహు వ తాలా సూరా నిసా 4:171 కూడా అన్నాడు, వలా తఖూలు సలాసా, మీరు ఈ త్రైత్వాన్ని వాదనను మానుకోండి, ముగ్గురు దేవులు త్రైత్వం అనే వాదనను మానుకోండి. ఇన్నమల్లాహు ఇలాహు వాహిద్, అల్లా అంటున్నాడు ఇంతహు ఖైరల్లకుం, ఈ వాదన నుండి మీరు తప్పించుకోండి, ఇలాంటి వాదన మానుకోండి, ఖైరల్లకుం మీకే మేలు. ఇన్నమల్లాహు ఇలాహు వాహిద్, ఒక్కడైన అల్లా మాత్రమే దైవము, ఆయనే దైవము, అల్లా తప్ప మరొక దేవుడు లేడు, అల్లానే మళ్ళీ ఒక తన కుమారుని యేసును పంపాడు, ఇలాంటి వాదనలు మానుకోండి, ఇవన్నీ ఆ ఒక సృష్టికర్తైన అల్లాకు తగనది, ఇవన్నీ కూడా సృష్టికర్త యొక్క లోపాలను ఎంచేవి, అలాంటి లోపాలకు ఆయన అతీతుడు అని చెప్పడం జరిగింది. సుబహానహు అయ్యకూన లహు వలత్, అంతేకాదు ఆయన ముగ్గురులో మూడోవాడు కాదు, త్రైత్వవాదనము లేనేలేదు, మరియు ఆ అల్లా సుబహానహు వతాలాకు సంతానం అని ఉండడం కలగడం అనేది కూడా ఆయన ఇలాంటి లోపాలకు కూడా అతీతుడు అని అల్లా సుబహానహు వతాలా 4:171 క్రైస్తవ సోదరులందరికీ ఇలా వారికి హెచ్చరించడం జరిగింది, మరి హితబోధం చేయడం జరిగింది. ఇలాంటి వాదనను మానుకోండి, ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకే దైవము, ఆ ఒక్క దైవమే అల్లా, ఆయనే అందరినీ పుట్టించాడు, యేసును పుట్టించాడు, మరియమును పుట్టించారు, ఇలా అల్లా సుబ్హానహు వ తాలా అన్ని శక్తులు విశేషణాలు కలిగిన వాడు, కాబట్టి
త్రైత్వవాదును మానుకోండి. ఇదంతా కల్పితము తప్ప వాస్తవము లేదు. ఇలాంటి అవాస్తవాల్లో, అబద్ధాల్లో మరియు అపోహల్లో పడి ఎంతోమంది తమ విశ్వాసాన్ని కోల్పోతున్నారు, సన్మార్గాన్ని కోల్పోతున్నారు, అవమార్గాన వెళుతున్నారు, ఇలా అపోహల్లోనే జీవితం గడుపుతున్నారు. కాబట్టి ఇలాంటి వాదనలు మానుకోండి. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని గుర్తించండి. దేవుడు ఒకే దేవుడు ఇలా రకరకాలుగా మారడు. అలాంటి వాడు కాదు అల్లాహు సమద్, అల్లా అక్కరలు లేనివాడు, అన్ని శక్తులు కలిగిన వాడు. ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదీ చేయగలిగిన వాడు. అల్లాహుల్లజీ ఖలఖకుమ్ సుమ్మ రజఖకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహ్యీకుమ్. అల్లా అంటే ఎవరు? ఆయనే పుట్టించేవాడు, ఉపాధిని కల్పించేవాడు, మరణం కల్పించేవాడు, మరియు సజీవంగా లేపేవాడు కూడా ఆయనే. మన పాపాలను మన్నించేవాడు ఆయనే, స్వర్గాన్ని ప్రసాదించేవాడు కూడా ఆయనే. ఇలా అన్ని గుణ విశేషణాలు కలిగిన వాడే అల్లా. కాబట్టి త్రైత్వవాదులను మానుకోండి, ఇందులోనే మీకు మేలు ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రజలందరినీ హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోదర మహాశైలరా, వలా తఖూలు సలాసా, ఇలా ఒక వాదన త్రైత్వం అనే వాదన లేదు, ఇది మొత్తం కల్పితము. కాబట్టి మనందరము ఒకే ఒక్కడైన అల్లాను మాత్రమే ఆరాధించాలి, అల్లాను ఆరాధించమని స్వయంగా యేసు గారు, ఈసా అలైహి సలాం గారు కూడా బోధించడం జరిగింది. కాబట్టి ఈ వాస్తవాలను మనం గ్రహించి ఒక్కడైన అల్లాను మాత్రమే గ్రహించి మనం అల్లానే ఆరాధించాలి. అల్లా సుబ్హానహు వ తాలా మనందరికీ ఏదైతే అల్లా హెచ్చరికలు వేశాడో, విదా భరితమైన శిక్షలు ఉన్నాయని మనం హెచ్చరించాడో, ఆ నరక శిక్షలకు భయపడుతూ మనందరినీ సన్మార్గ సాఫల్య స్వర్గ బాట నడిపించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.